తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా నిలబెట్టే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అహర్నిశలు పనిచేస్తుంది ఈ లక్ష్య సాధనలో భాగంగా ఈ రోజు కొత్తగూడెం జిల్లా సందర్శన చేయడం జరిగింది కొత్తగూడెంలో एंटी माओइस्ट ऑपरेशंस ट्रेनिंग इंफ्रास्ट्रक्चर डेवलप ऑब्स्टेकल कोर्स फायरिंग रेंजेस अलग डिस्ट्रिक्ट आर्म रिजर्व हेडक्वार्टर्स डेवलपमेंट इवन्नी कूडा डेवलपमेंटल प्रोग्राम्स आविष्करिंचडं जरिगिंदि जिल्ला ప్రభుత్వ యంత్రాంగం వారి సహకారంతో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఇక్కడ ఫైరింగ్ రేంజెస్ కు అట్లాగే జిల్లా ఆర్మ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్ కు ల్యాండ్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రే హౌండ్స్ స్టాండర్డ్స్ లో ఉన్నటువంటి ఆబ్స్టికల్ కోర్స్ అట్లాగే ఫైరింగ్ రేంజెస్ ఇక్కడ ఈ రోజు ఆవిష్కరించుకోవడం నాకు సంతోషాన్ని ఇస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టుని తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చూడడమే పోలీస్ వ్యవస్థ లక్ష్యం దాంట్లో భాగంగా కొత్తగూడెం పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులందరూ కూడా వాళ్ళ జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఛత్తీస్గఢ్ బోర్డర్ లో छत्तीसगढ़ ऑपरेट माओइस्ट ये रोजना रात्रा पगलना यह रोजना तेलंगाना एंटर वेंटने पोलीस व्यवस्था को समाचार वे विधा तद्वारा वार मूवेंट्स 100% अरिकट्टे विधा चर्यलव जी गत आर नेलुगा इकड़ जिला पोलीस अधिकारलु सिब्बंदी अंदर चाला कष्टपड़ी एंटी माओइस्ट ऑपरेशंस कंडक्ट सफलीकृत तेलंगाण राष्ट्र मोस्ट डिफिकल्ट टेरेन कोत्तगूडेम टेरेन जिल्लालो पोलीस अधिकारलु अंकित भावंतो पनि प्रतोक्करु ओनरशिप माओइस्टुलु कोत्तगूडेम जिल्लालोकि राकूडदु తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వకూడదు వస్తే సహించేది లేదు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ముందుకు పోతున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని వారి అధికారులని సిబ్బందిని అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రజల అవసరాల కొరకు అనేక రకాలైనటువంటి वेलफेयर प्रोग्राम्स डेवलपमेंटल प्रोग्राम्स राष्ट्र प्रभुत्वं अट्लागे केंद्र प्रभुत्वालु ई डिस्ट्रिक्ट पैन फोकस चेसी मुंदुकु तीसुकेल्तुन्नटुवंटि संदर्भंलो हिंसकु तावु लेकुंडा माओइस्टुलु एक्कड कूडा हिंसात्मक चर्यलकु पाल्पडकुंडा जिल्ला यंत्रांगं एप्पुडु कूडा अप्रमत्तंगा उंटुंदि मरि रानुन्न कालंलो प्रजलतो ममेकमै మరిన్ని కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ టేక్ అప్ చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 20,000 మంది పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రూరల్ యూత్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరిని కూడా పోలీస్ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే విధంగా సుశిక్షితులను చేయడం జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఒక లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది।